పశ్చిమ గోదావరి జిల్లా కేవీపీఎస్ ఆఫ్ ల్యాండ్ జిల్లా కమిటీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం మైసమ్మగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ సంక్షేమ పథకాలు 2019 నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం 15 పథకాలను రద్దు చేసిందని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ ఆఫ్ ల్యాండ్ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ 2019 నుండి ఈ 2 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ భూ కొనుగోలు పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ చదువులు, భూమి కొనుగోలు పథకం, ఎస్సెండ్ భూములు, చట్టం ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు, ఇలా దళితులకు అనేక పథకాలను వైఎస్ఆర్ ప్రభుత్వం కోత పెట్టిందని, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు మారతాయి అని అనుకున్న దళితులకు దళితుల పథకాలు రద్దు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 2019 వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఎస్సీ కార్మిక రుణాలు ఆఫీసర్లు కానీ అది అధికారులకు వచ్చిన తర్వాత దళితుల స్కీములు 15 తీసేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచన చేసి ఏదైతే దళితుల స్కీములు రద్దు చేశారో రాజ్యాంగ పరంగా ఉన్న స్కీములన్నీ కూడా ఇమీడియట్గా వాటిని పునఃపరిశీలించి ఆ ఆర్డర్లు తీసుకొచ్చి అందరికి ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. ఇవ్వాలి దళితులు రద్దయిన స్కీములు వెంటనే ఎస్సీ కార్మిక రుణాలు రుణాలు.